గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం శివారు ముంచేరకుంట నుండి చెన్నపాలెం గ్రామం వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా నీరు లేక ఎండిపోయిన పొలాలు పరిశీలించి వారి సమస్యల్ని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా రైతుల పక్షంలో ఉంది, వ్యవసాయం అంటే పండగ అని రైతుల కళ్ళల్లో ఆనందం చూసేవారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా సరిగ్గా పంటలకు నీరివ్వకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు నీరివ్వకుండా కన్నీరు మిగిల్చిందని, చంద్రబాబు నాయుడు కరువుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని, కనీసం నీరు ఉన్నా కూడా నీరు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి రైతులకు నీరు విడుదల చేయాలని, పంట పొలాలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా వ్యవసాయం దండగవుతుంది, ఎందుకో నాగార్జున సాగర్ లో నీళ్లు రావు. సరే, మొదటి సంవత్సరం ఏదో అరాకరా వచ్చి పంటలు గిట్టుబాటు అయిందని అనుకున్నాం. రెండు సంవత్సరాలు కాలవల్లో నీళ్లు లేవు, నాగార్జున సాగర్ లో నీళ్లు రాలేదు. పోయిన సంవత్సరం 576 అడుగులు వస్తే వాళ్ళకి అసలు అవగాహన లేదు కాబట్టి నీళ్లు ఎలా ఇవ్వాలో ఏమిటో కూడా తెలియదు. ఆ రోజున అందరం చూసాం, స్థానిక నాయకులందరూ కూడా మాకు నీళ్లు ఇప్పిస్తాం, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని మంత్రులు, స్పీకరు, ఎమ్మెల్యేలు అందరు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాటలు బేఖాతరేసి చుక్క నీళ్లు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కృష్ణమ్మ మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చింది, శ్రీశైలం గేట్లు వదిలారు, నాగార్జున సాగర్ గేట్లు వదిలారంటే పాపం ఆ రైతులందరూ కూడా ఆనందపడ్డారు. పోనీలే, ఈ సంవత్సరం అయినా అన్నం తింటాము, వరి తింటాము. ఏదైతే ఒకప్పుడు సజ్జాజొన్న నుంచి ఆ రోజు నాగార్జున సాగర్ కట్టిన తర్వాత బ్రహ్మాందరెడ్డి గారు వరి పండించి నాణ్యమైన వరిని తింటున్నారు ఈ ప్రాంత ప్రజలు అనుకున్నారు. వరి కూడా వేయడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఇస్తామని సెప్టెంబర్ నెలలో చెప్పారు. సరే, ఎంతో కొంత. ఇప్పుడు చూస్తే చుక్క నీళ్లు లేవు. రమ్మనండి కాలువల్లోకి. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే గారు గుంటూరు ఏసీ రూముల్లో కూర్చుంటే కాదు, ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకుంటుంది. వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి తప్పితే జల్సాలు చేసుకుంటూ గుంటూరు విజయవాడలో కూర్చోడానికి కాదు. ఒక్క మంత్రి అయినా వచ్చాడా? ఒక ఎమ్మెల్యే అయినా తిరుగుతున్నాడా? పాప రైతులు ఈరోజు వాళ్ళకేమో ఒక కులం లేదు, మతం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు 1000 రూపాయలు ఉన్నది 1400 చేశారు. ఎందుకు పెంచారు తెలీదు. గిట్టుబాటు ధర ఏమైనా పెంచుతున్నారా? నామ మాత్రం పెంచుతారు. వ్యవసాయం మీద అశ్రద్ధ చేస్తున్నారు, ఉపాధి హామీని తొంగలో తొక్కుతున్నారు. రైతు కూలి ఏదైతే, ఈ సమాజానికి రెండు కళ్ళు రైతు కూలి. వాళ్ళు ఏం తినాలా? సమాజం ఎలా బతకాలా? వాళ్ళు తిరగబడితే, వాళ్ళు కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లే రేపు మహాసముద్రమై తెలుగుదేశం ప్రభుత్వాన్ని కొట్టేయబోతుంది, ముంచేయబోతుంది. ఇప్పటికన్నా తెలుసుకోండి మీ బాధ్యతలు. ఇంకా చివరి 6 నెలలు ఉంది. ఈరోజు ప్రతిపక్ష నాయకులమైన మేమేం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున తంగడ మేజరు, ఆకురాజుపల్లి మేజర్కి 560 క్యూసెక్లు వదలండి రోజుకి. నీళ్లున్నాయి మీకు అవగాహన లేదా? 300 వదులుతున్నారు, లెక్కల్లో 400 చూపెడుతున్నారు. ఈరోజు మనమే చూస్తున్నాం ఇక్కడ కూడా కాలువల్లో చుక్క నీరు లేదు, ఎండిపోయినాయి కాలువలు. ఎండాకాలం ఎలా ఉందో అలా ఉంది పొలాల్లోకి వస్తే. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంటున్నారు తంగడి నుంచి చెన్నై పాలెం. ఈరోజు వచ్చి చూడమనండి పత్తిని. పురుగు వచ్చింది, గులాబీ రంగు పువ్వు, దోమ, బొబ్బర లేదా అసలు ఏంది ఇది? వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టారా ఏందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా మళ్ళీ వ్యవసాయాన్ని గాడిలో పెట్టడానికి, నాగార్జున సాగర్ ని పరిరక్షించడానికి, గతంలో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పుష్కలంగా నీరిచ్చారు. వ్యవసాయంలో అన్ని ధరలు పెరుగుతుంటే బీటీ విత్తనం ధర 1000 రూపాయలు తగ్గించాడు. తగ్గించి ఈ రోజున, ఆ రోజున ఎకరానికి 3 ప్యాకెట్లు అంటే 3000 ఆదా చేశాడు. అదేవో పెద్ద సేవింగ్ కాదు, బట్ ఎంతో కొంత. ఇదిగో వ్యవసాయాన్ని గాడిలో పెడదామని కలిసి చేసింది ఎంత రాష్ట్రంలో? 24,000 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎకరం 100,000 రూపాయలే. అప్పుడే రాష్ట్రంలో 18,000 కోట్లు రుణమాఫీ జరిగింది. ఈ రోజు ఎకరం 10 నుంచి 15 లక్షలు. మీరేదో బ్రహ్మాండం చేసినట్టు చెప్పుకుంటున్నారు. వచ్చి చూడండి అసలు రైతులకు వచ్చి తెలుసుకుంటేగా వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంతా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. తెలుగుదేశం నాయకులకి మీ దోపిడీ చేస్తున్నారు కాబట్టి మీకు బ్రహ్మాండంగా ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు. ధైర్యం ఉంటే
పొలాలకు వస్తే చెంప చెళ్ళు మనిపిస్తారు రైతులు, రైతు కూలీలు. అయినా మీ బాధ్యత అది, వచ్చి వాళ్ళని రక్షించండి, నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని ఈ రోజున వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఈ పోరాటం ఈరోజు ఏదో నడిచేసామనుకుంటే వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ నాలుగింటికి నసరావుపేటలో ఎస్సీ దగ్గర అందరం కూడా ఎమ్మెల్యే అందరం కూడా పోయి మాట్లాడుతున్నాం. ఇది ఈరోజుతో ఆగదు, మీరు నీళ్ళు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం.